హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సికింద్రాబాద్ నుంచి గోవాకి వెళ్ళడానికి పర్యాటకులు ఎక్కువగా రైలుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి గల కారణం వచ్చేసి విమానం అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్కి ఎక్కువగా ఖర్చుతో కూడుకున్న పని అని ఈ రైళ్లకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కానీ తెలంగాణ నుంచి గోవాకి వెళ్ళడానికి ఇక్కడ పెద్దగా రైళ్ళు అనేవి ఉండవు. ఒక 2-3 వీక్లీ రైళ్లు అనేవి ఉంటాయి. అలాగే కాచిగూడ నుండి వారానికి 4 రోజులు ప్రయాణించే ఒక ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ వీక్లీ అలాగే ఈ కాచిగూడ నుండి ప్రయాణించే రైళ్లకి ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులు అనేవి ఉంటాయి. మనం 2 నెలల క్రితం ప్లాన్ చేసుకున్నా కూడా ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది అలాగే ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇది వరకు రైల్వేకి ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గోవాకి ఒక ట్రైన్ ని ప్రారంభించండి అని. ఎట్టకేలకు దీనికి ఆమోద ముద్ర అనేది లభించింది. త్వరలోనే, అంటే ఇంకా డేట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు, రైలు యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. వారానికి 2 రోజులు సికింద్రాబాద్ నుంచి, వారానికి 2 రోజులు గోవా నుంచి ఈ కొత్త రైలు అనేది అందుబాటులోకి వస్తుంది. ఒకసారి ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే ఈ ట్రైన్ మనకి సికింద్రాబాద్ నుంచి బుధవారం అలాగే శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ శుక్రవారం రోజు ఈ ట్రైన్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కూడా ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. వీకెండ్ ఈ ట్రైన్ తోటి ప్లాన్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17039. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 10:05 ఈ ట్రైన్ బయలుదేరుతుంది. గోవాకి మరుసటి రోజు ఉదయం 5:45 చేరుకుంటుంది. గోవా నుండి తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ మనకి గురువారం శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. గోవా నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17040గా ఉంటుంది. గోవా నుండి ఈ ట్రైన్ ఉదయం 9:00 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6:20 సికింద్రాబాద్ జంక్షన్ కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ ట్రైన్ 20 కోచ్లతోటి LHB రేక్ తోటి అందుబాటులోకి రాబోతుంది. ఈ ట్రైన్ లో మనకి 1 జనరేటర్ కార్, 1 SLR, అలాగే 4 వరకు జనరల్ కోచెస్, స్లీపర్ అలాగే AC, మొత్తం 20 కోచ్లతోటి ఈ ట్రైన్ అందుబాటులోకి రాబోతుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వాస్కోడమ్మ గోవా, గోవా నుంచి సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైన్ ఈ స్టాప్స్ లలో ఆగుతుంది. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ గుండా కూడా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా ఈ ట్రైన్ అందుబాటులోకి రాబోతుంది. ఒకసారి ఈ ట్రైన్ యొక్క స్టాపేజెస్ అనేవి మనం చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కాచిగూడ చేరుకుంటుంది. ఆ తర్వాత షాద్ నగర్, జచ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డౌన్ జంక్షన్, గుంతకల్లు, బళ్ళారి, హౌస్పేట్, కొప్పల్, గడంగ్, హూబ్లీ, ధర్వాడ్, లోడా, క్యాసిల్ రాక్, కులెం, సన్వర్ డెమ్, అలాగే మడగావ్ ఈ స్టాప్లలో ఆగుతూ వాస్కోడమ్మ గోవాకి ఈ ట్రైన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఏ రోజు అందుబాటులోకి వస్తుందనేది ఇంకా అప్డేట్ అనేది రావాల్సి ఉంది. తొందరలోనే, అంటే ఈ నెలలోనే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సికింద్రాబాద్ అలాగే గోవా మధ్యలో ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా రూట్ నుండి గోవాకి ట్రైన్ ప్రారంభిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఆ రూట్ పైన కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.